తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది శ్రీవారి భక్తులకు సమానంగా కొండపైన పోలీస్ విజిలెన్స్ ఎస్పీజీ ఆక్టోపస్ లాంటి ఇతర అనేక నిఘా వ్యవస్థలు ఉన్న టిటిడి బస్సును దర్జాగా కొండ మీద నుంచి వెంకటగిరి మార్గం వరకు తీసుకువెళ్ళాడు అంటే టిటిడి నిఘా వ్యవస్థ వైఫల్యం కాదా అని స్థానిక నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు తిరుమల జీఎన్సీ చెకింగ్ టోల్ గేట్ సెక్యూరిటీ పాయింట్ దాటి అలిపిరి డౌన్ చెకింగ్ పాయింట్ ద్వారా టీటీడీ ఎలక్ట్రికల్ జీపీఎస్ బస్సును గుర్తు తెలియని వ్యక్తి వెంకటగిరి మార్గం వరకు ఎలా తీసుకువెళ్లాడని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు టీటీడీ ఎలక్ట్రికల్ బస్సు బ్యాటరీ ఛార్జింగ్ కొండ వరకు మాత్రమే వస్తుంది కాబట్టి ఛార్జింగ్ అయిపోయి వెంకటగిరి మార్గంలో బస్సు నిలిచిపోతే జీపీఎస్ ద్వారా అధికారులు కనుగొన్నారా అన్న అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయని అన్నారు తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో భక్తులు స్థానికులు టీటీడీ అధికారులను పదే పదే హెచ్చరిస్తున్నా చెవిటివాడికి శంఖం ఊదినట్లు వ్యవహరించడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించడం బాధ్యత రాహిత్యమని దుయ్యబట్టారు తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టినప్పుడు ఆనంద నిలయంపై విమాన రాకపోకలు కొనసాగిస్తున్నప్పుడు భక్తులు మీడియాలు హెచ్చరిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వరుస సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు తిరుమల కొండపై రాజకీయ పలుకుబడితో డెప్యుటేషన్ పై దీర్ఘకాలికంగా తిష్టవేసి పనిచేస్తున్న వివిధ శాఖల్లోని కొంతమంది అధికారులు శ్రీవారి ఆలయ భద్రతం గాలికి వదిలేసి తమ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమైపోయారని విమర్శించారు కింద అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద బయటికి వెళ్లిపోయిందంటే వెంకటగిరి మార్గంలో కనుగొన్నామని చెప్పని ఈ రోజు టీటీడీ అధికారులు చెప్తా ఉంటే నిజంగా అసలు భయమేస్తాందండి తిరుమల శ్రీవారి ఆలయ భద్రత ఏ విధంగా ఉందో ఇదొక్క ఎగ్జాంపుల్ చాలండి మేము శ్రీవారికి భక్తులుగా స్థానికులుగా పదే పదే హెచ్చరిస్తున్నాం ఆలయ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తీసుకురండి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇప్పుడున్నటువంటి బలగాలు చేస్తుంటే నిఘా పటిష్టంగా ఉంటే ఎందుకు ఇటీవల వారం క్రితం ఒక కారు మిస్ అయిపోయింది ఎలక్ట్రికల్ కారు ఈ రోజు బస్సు ఏకంగా బస్సు అండి అదేం చిన్న స్కూటరో సైకిలో లేదంటే ఇదేదో చిన్న చేతిలో జేబులో పెట్టుకుని పోయే వస్తువు కాదు ఒక బస్సుని ఏకంగా తిరుమల నుంచి వెంకటగిరి మార్గంలోకి తీసుకెళ్లిపోయాడంటే ఆ జీపీఎస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అసలు జీపీఎస్ వ్యవస్థ ఎందుకు పెట్టారండి ఆ వాహనం కదలికల్ని కనుక్కునేదానికి